ఒకసారి చూడండి, కీటక శాస్త్ర పరిచయం నేను మనం చూసిన జస్ట్ ఒక 1 మినిట్ రివైజ్ చేసుకుని మళ్ళీ పాఠంలోకి వెళ్ళిపోదు. కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కీటక శాస్త్రం లేదా ఎంటమాలజీ అని అంటారు అన్నమాట. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి కీటకాల గురించి అధ్యయనం చేసే వ్యవసాయ కీటక శాస్త్రం అని అంటాం అన్నమాట. సో ఈ ఎంటమాలజీ అనేటువంటి పదం ఒక గ్రీకు పదం నుంచి ఎంటమోన్ అనగా కీటకాలు, అలాగే లోగోస్ అనగా అధ్యయనం అని అర్థం అన్నమాట. సో అలాగే ఈ కీటకాలన్నీ కూడా జంతురాజ్యంలో ఆర్ద్రోపడ అనేటువంటి ఒక అతిపెద్ద వర్గానికి చెందినవి. ఆర్ద్రోపడ అనేటువంటిది ఒక అతిపెద్ద వర్గము, దీన్నే వర్గాన్ని ఫైలం అని కూడా అంటారన్నమాట. ఆర్ద్రోపడ అనేటటువంటి మాట కూడా గ్రీక్ ఏ భాష నుంచి వచ్చింది? గ్రీకు భాష నుంచి వచ్చింది అనమాట. ఆర్ద్రోపడ, ఆర్ద్రోస్ అంటే కీళ్లు కలిగిన, పోడాస్ అంటే పాదములు, కీళ్లు కలిగిన పాదములు. సో ఈ ఆర్ద్రోపడ జీవులన్నిటికీ కూడా కీళ్లు కలిగినటువంటి పాదాలు, అవే వాటినే మనం ఏంటంటే ఉపాంగాలు, అపెండేజెస్ అంటున్నాం, ఉపాంగాలు కలిగి ఉంటాయన్నమాట. సో వీటి తాలూకు లక్షణాలు ఏంటనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆర్ద్రోపడ అనేటువంటి వర్గం తాలూకు లక్షణాలు ఏంటనేది మనం చూస్తున్నాం. అతిపెద్ద వర్గం అని చెప్పుకున్నాం. దాదాపు 9 లక్షల జాతులు ఇందులో చేర్చబడ్డాయి అన్నమాట. సో ఈ జీవులకు ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఒక 2 ఇక్కడ మనం చూస్తాం. ఈ ఆర్ద్రోపడ జీవులన్నిటికీ కూడా కైటిన్ తో నిర్మితమైన ఒక బాహ్య కవచం అనేది ఉంటుంది అన్నమాట. కైటిన్ తో నిర్మితమైన ఒక బాహ్య కవచం అనేది ఉంటుంది, అది దాని స్పెషాలిటీ అన్నమాట. ఇవన్నీ కూడా వెన్నెముక లేనటువంటి జీవులు కాబట్టి ఈ కైటిన్ తో నిర్మితమైనటువంటి ఈ బాహ్య కవచమే వాటన్నిటికీ కూడా ఎలా పనిచేస్తుందంటే బాహ్య అస్థి పంజరంలాగా పనిచేస్తుంది. ఇది కొత్త పాయింట్ అన్నమాట. ఒక అస్థి పంజరంలా పనిచేస్తుంది. మనకైతే లోపల ఎముకలు ఉంటాయి, అవన్నీ కూడా బలంగా ఉండి మన శరీరం నిర్మాణంలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయి కాబట్టి మనం ఇలా నిలబడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, అన్ని చేయగలుగుతున్నాం. సో ఆ అస్థి పంజరం అనేది ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ చిన్న జీవులకి ఏంటంటే కైటిన్ తో నిర్మితమైనటువంటి బాహ్య కవచం ఏదైతే ఉంటుందో అదే ఒక అస్థి పంజరం లాగా పనిచేస్తుంది అన్నమాట. అందువల్ల దీన్నే ఉంటారంటే బాహ్య అస్థి పంజరం అని కూడా దీన్ని అంటారన్నమాట. మనుషులకి అయితే లోపల ఎముకలు ఉంటాయి. ఈ కీటకాలు, ఈ ఆర్ద్రోపడ జీవులన్నిటికీ కూడా ఎలా ఉంటాయంటే బయట ఉండేటువంటి కవచమే ఒక అస్థి పంజరం లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీన్నే బాహ్య అస్థి పంజరం అని అంటుంటారు. సో ఈ బాహ్యంగా ఉండేటటువంటి ఈ కవచం, ఈ కైటిన్ పొర, అది నిర్జీవమైంది. మాంసకృతులు మరియు పిండి పదార్థాలతో అది తయారై ఉంటుంది. ఇది నిర్జీవమైంది కాబట్టి అది ఎప్పటికప్పుడు మన చర్మంలాగా సాగే గుణం కలిగి ఉండదు. కాబట్టి ఈ జీవులన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు బాహ్య చర్మాన్ని వదిలేస్తుంటాయి. బాహ్య చర్మాన్ని అవి ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటాయి. ఇలా వదిలివేయడాన్ని ఏమంటారంటే కుబుస విసర్జన లేదా నిర్మోచనం అని అంటారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మీకు మామూలుగా ఎగ్జాంపుల్ క్లియర్ గా తెలియాలంటే పాములు గురించి నేను చెప్పాను. పాములు కూడా అలాగే చేస్తుండే, బయట తాలూకు బయట పొరని వదిలిపెట్టేస్తుంటాయి. కొత్త పొరని సంతరించుకున్న వెంటనే పాత పొరను అవి వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని కుబుసం అంటారు. అందుకే ఆ పేరు కూడా అలాగే వచ్చింది, కుబుస విసర్జన లేదా నిర్మోచనం అనేటువంటి పేరు వచ్చింది అన్నమాట. సో మా జంతురాజ్యంలో చూసేటప్పటికి ఆర్ద్రోపడ అనేది పెద్ద వర్గం అని మనం తెలుసుకున్నాం. దాని క్లాసిఫికేషన్ కూడా అక్కడ మనం చూసామన్నమాట. ఇవన్నీ కూడా వెన్నెముక లేనటువంటి జీవులు. ఈ పర్టికులర్ గా ఆర్ద్రోపడ వర్గంలో వాటి తాలూకు బయటి బాహ్య కవచం కైటిన్ తో తయారై ఉంటుంది కాబట్టి అదే ఒక అస్థి పంజరం లాగా పనిచేస్తుంది, లేదా అదే ఒక వెన్నెముక లాగా పనిచేస్తుంది అని మనం ఇండైరెక్ట్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్పెషాలిటీ. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఆర్ద్రోపడ జీవుల సామాన్య లక్షణాలు, ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. 12 మార్కులు అడుగుతారు, 6 మార్కులు అడుగుతుంటారు, అలాగ ప్రశ్న రావచ్చు. రావచ్చు కాదు, తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు 20 పాయింట్లలో కూడా చాలా బిట్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన గత 1 or 2 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ బిట్స్ దీని నుంచి వస్తున్నాయి అన్నమాట, ఈ 2 పేజీల్లోనే. సో ఒక రకంగా చెప్పాలంటే 15 నుంచి 20 మార్కులు మీకు ఈ 2 పేజీల్లోనే ముందు వస్తూ ఉంటాయి.
స్టార్టింగ్ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడానికి ఏమి లేదు. ఈ మొదటి రెండు పేజీల్లో నుంచే మీకు దాదాపుగా ఒక 20 మార్కులు ఏ రూపంలోనైతేనేమి రావడానికి అవకాశం ఉందన్నమాట. బిట్స్ అవ్వచ్చు లేకపోతే ప్రశ్న అవ్వచ్చు, రెండు కలిపితే కనీసం 20 మార్కులు మీకు ఈ రెండు పేపర్స్ నుంచే వస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మీరు చదవాలి. నేను చెప్పుకునే ఒకసారి నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఆర్ద్రపడ జీవులు ద్విపార్శ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి, రెండు ఉంటే ఏదైనా సరే, కుడివైపు ఏ భాగాలు అయితే ఉన్నాయో ఎడవైపు కూడా, బైలేటరల్ సిమ్మెట్రీ అంటారు అన్నమాట. అలాగే నిజమైనటువంటి శరీర గౌరవం కలిగి ఉంటుంది, అలాగే త్రిస్తరిత జీవులు. సో నిజమైనటువంటి శరీర గౌరవం అంటే నేను చెప్పాను, ఆ పిండ దశలోనే వాటిలో 3 రకాలైనటువంటి త్వచాలు లేదా పొరలు ఏర్పడతాయి, అవి వాటి తాలూకు పెరుగుదల అనుసరించి శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలన్నిటికీ అవి వాటితో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. 3 రకాలైనటువంటి త్వచాల గురించి కూడా నేను చెప్పాను, ఎండోడెర్మ్, మీసోడెర్మ్ అనేటువంటి 3 రకాలైనటువంటి త్వచాల గురించి నేను చెప్పడం జరిగింది. ఈ 3 కలిగి ఉంటాయి అన్నమాట. ఈ 3 రకాల త్వచాలు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, శరీర భాగంలో లోపల కొంత ఖాళీ ప్రదేశం లాంటిది ఉంటుందన్నమాట. ఈ ఖాళీ ప్రదేశం దేనికి పనికొస్తుందంటే, లోపల ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అవయవాలు అన్ని కూడా వాటి పనులు సక్రమంగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఖాళీ ప్రదేశం ఉంటుంది, ఖాళీలో కొంత ఫ్లూయిడ్ కూడా నిండి ఉంటుంది అన్నమాట, కొంత ద్రవ పదార్థం కూడా నిండి ఉంటుంది. సీలోమ్ ఫ్లూయిడ్ అని దాన్ని అంటూ ఉంటారు అన్నమాట. సో మన శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలన్నీ కూడా ఆ శరీర కుహరంలో అమర్చబడి ఉంటాయి. లేకపోతే ఏమవ్వాలి, చర్మానికి అదుపుపోయి ఉండాలన్నమాట అన్ని. అలా కాకుండా ప్రత్యేకంగా ఒక కుహరం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఖాళీ ప్రదేశంలో అవన్నీ అమరి ఉండడానికి ఈ స్థరాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. త్రిస్తరిత జీవులు అని అన్నారు, నిజమైనటువంటి కుహరం కలిగినటువంటి త్రిస్తరిత జీవులు. ఈ లేయర్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే, పిండ దశలోనే విభజనలు జరిగేటప్పుడే 3 రకాలైనటువంటి లేయర్స్ ఏర్పడి ముఖ్యమైనటువంటి పనులన్నీ చేయడానికి ఇవి ఇండైరెక్ట్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఎండోడెర్మ్, ఎక్టోడెర్మ్, మీసోడెర్మ్ అనేది ఇవి. ఈ 3 త్వచాలు ఉండేటప్పుడు ఏర్పడినటువంటి కుహరాన్ని ఏమంటామంటే నిజమైనటువంటి శరీర కుహరము అని అంటారు అన్నమాట. ఇవి కొన్ని రకాల జీవులు ఉంటాయి. కొన్ని జీవులు ఎలా ఉంటాయంటే, సూడో మిథ్యా శరీర కుహరం అని అంటారు వారు. సో శరీర కుహరం ఉంటుంది కానీ అది నిజమైనటువంటి శరీర కుహరం కాదు, అవసరాన్ని బట్టి అది ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని జీవుల్లో శరీర కుహరం అనేది ఉండదు, ఇలా ఉంటాయి అన్నమాట. సో మనకి సంబంధించినటువంటి వాటిలో నిజమైనటువంటి శరీర కుహరము లేదా ట్రూ సీలోమ్ అనేది ఉంటుంది. 3 రకాలైనటువంటి త్వచాలు ఉంటాయి కాబట్టి ఓకే. అలాగే శరీరం అంతా సమఖండ విన్యాసంతో ఉంటుంది, సమానంగా ఖండితాలుగా విభజించబడి ఉంటాయి. ఈ జీవుల్ని కనుక మనం వరుసగా అబ్జర్వ్ చేసేటట్టయితే శరీరం అంతా కూడా ఖండాలుగా విభజించబడి ఉంటుంది. శరీరంలో పూర్వఖండితాలు శిరోభాగంగా ఏర్పడతాయి. ఈ మనం వీటి తాలూకు శరీరాన్ని మనం చూసుకునేటట్టయితే ముందు నుండే భాగాన్నేమో పూర్వభాగం అని, చివరుండేటువంటి భాగాన్నేమో పరభాగం అని అంటాం. కాబట్టి పూర్వఖండితాలు అన్ని కూడా శిరస్సుగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. అందువల్ల శిరో ప్రాధాన్యత కలదు, తలకి ఎక్కువ ప్రాధాన్యత దీంట్లో ఉంటుంది అన్నమాట, శిరో ప్రాధాన్యత అని అంటాం. ప్రతి ఖండితానికి కీళ్ళను కలిగిన ఒక జత ఉపాంగాలు ఉంటాయి. కీళ్ళు ఖండితాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ప్రతి ఖండితంలోనూ కూడా జాయింట్ చేయబడి కొన్ని అవుట్ గ్రోత్స్ ఉంటాయి. బయటికి ఉండినట్టు బయటకు వచ్చినటువంటి పెరుగుదల అంటాం, దాన్ని అవుట్ గ్రోత్ అంటాం అన్నమాట. ఆ పెరుగుదలే ఉపాంగాలు అన్నమాట, కాళ్ళు. ఆ కాళ్ళు ఏమో కీళ్ళు కలిగి ఉంటాయి, జాయింట్లు అనమాట. స్ట్రైట్ గా ఒకటే ఉండదు, మనకి చేతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు, చేయి అంతా ఒక భాగం కాదు ఇది. ఇక్కడ ఒక జాయింట్ ఉంది, ఇక్కడో జాయింట్ ఉంది. ఇలా అంటున్నామంటే ఇక్కడ జాయింట్ ఉన్నట్టు లెక్క అనమాట. అలాగే ఇలా కదుపుతున్నామంటే ఇక్కడ జాయింట్ ఉంది. ఇలా ఇవన్నీ కలుపుతున్నామంటే ఏంటనమాట, ఇవన్నీ కూడా జాయింట్స్, జాయింట్లు అంటాం కదా. సో అలా అనమాట, ఇలా కదుపుతున్నామంటే దాని అర్థం ఏంటనమాట, జాయింట్ ఉంది. ఇలా జాయింట్ ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. సో ఇవన్నమాట. లేకపోతే ఒక స్ట్రైట్ గా ఒకటి ఇలా నిలువు ఉందనుకోండి, మనం దాన్ని కదపడానికి ఉండదు, అప్పుడు ఇలా ఇలా అనుకోవాలి అంతే. జాయింట్ లేకపోతే పరిస్థితి ఏంటంటే ఇది, జాయింట్లోనే కాబట్టి ఎక్కడికక్కడ మనం దాన్ని ఇలా ముడుచుకుంటున్నాం, దీన్ని జాయింట్స్ అంటారు. ఆర్ద్రపడ జీవులన్నిటికీ కూడా ఇటువంటి జాయింట్స్ కలిగినటువంటి ఉపాంగాలు ఉంటాయి. కాళ్ళు ఉన్నాయనుకోండి, కాళ్ళు అలా ముడుచుకుంటాయి, ప్రతిదీ అలా జాయింట్ల కింద ఉంటాయి అన్నమాట. జాయింట్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. కాళ్ళు గురించి చెప్పుకునేటప్పుడు జాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఇవి జాయింట్స్ కలిగి ఉంటాయి.
కనుక ఆర్ద్రపడ అనేటువంటి పేరు దీనికి వచ్చింది. తల, ఉరము, ఉదరం అనేటువంటి మూడు భాగాలుగా శరీరం విభజించబడి ఉంటుంది. అధిక జీవుల్లో, దీంట్లో ఉండేటువంటి చాలా జీవుల్లో తల మరియు ఉరము లేదా వక్షము అనేది కలిసి ఏర్పడుతుంది. అదొక ఇంపార్టెంట్ బిట్, అది శిరోవక్షము అనేది ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. తల, ఉరము, ఉదరం అనేటువంటి మూడు భాగాలు ఏర్పడి చాలా జీవుల్లో తల మరియు ఉరము కలిసి శిరోవక్షం అనేటువంటి నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ దీంట్లో. అలాగే శరీరం బాహ్యంగా నిర్జీవమైనటువంటి కైటిన్ అనేటువంటి పదార్థంతో ఏర్పడి ఉంటుంది. దాన్ని బాహ్య కవచం అని అంటున్నాం. కొన్ని సందర్భాల్లో దాన్ని బాహ్య అస్థి పంజరం అని అంటారు. అక్కడెక్కడ లేనట్టుంది, ఎక్కడో దగ్గర మీరు దాన్ని రాసుకోవచ్చు, బాహ్య అస్థి పంజరం, జస్ట్ చిన్న బ్రాకెట్ లో అనమాట, బాహ్య అస్థి పంజరం అని రాసుకోండి. బాహ్య కవచాన్ని మనం ఇంకో పేరు ఏం పిలుస్తామంటే బాహ్య అస్థిపంజరం. అస్థిపంజరం ఎప్పుడు కూడా బయటికి మనకు కనిపించదు. కీటకాల్లో ఉండేటువంటి ఆ కైటిన్ పొరనే ఏమంటాం అంటే బాహ్య అస్థిపంజరం అని అంటాం అన్నమాట. సో ఈ కైటిన్ అనేది పిండి పదార్థాలు, మాంసకృతులతో ఏర్పడి ఉంటుంది. ప్రధానంగా అది నిర్జీవమైంది, అందుకే అది వాటిని పొరను వదిలేస్తూ ఉంటుంది. మన చర్మం, ఆ చర్మం ఉండేటువంటి పొరలు ఇవన్నీ కూడా ఏంటన్నమాట, జీవం కలిగినవి. అందువల్ల ఏంటంటే మనం సన్నగా అయితే సన్నబడిపోతుంటే, లావుగా అవుతుంటే దానికి అనుగుణంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, సాగుతూ ఉంటాయి. అలాగే కీటకాలకు ఆ ఫెసిలిటీ లేదు. ఏముంది, నిర్జీవమైనటువంటి పదార్థంతో బాహ్య కవచం అంతా ఉంది కాబట్టి అవి పెరగాలి అని అంటే ఈ బాహ్య కవచాన్ని వదిలేయాలి. వదిలేస్తేనే పెరుగుతాయి, లేకపోతే పెరగవు. అందువల్ల ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాయంటే అవి వాటి తాలూకు బాహ్య కవచాన్ని వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్నే మనం కుబుస విసర్జన లేదా నిర్మోచనం అని అంటాము. అలాగే దీనిలో చూస్తే పృష్ఠ భాగము, ఉదర భాగం అని ఉన్నాయి. రెండు భాగాలు మనం చెప్పుకున్నాం. పైన ఉండేటువంటి భాగాన్నేమో పృష్ఠ భాగం అంటాం, క్రిందన ఉండేటువంటి భాగాన్నేమో ఉదర భాగం అని అంటాం అన్నమాట. సో మనం ఇలా ఉన్నామంటే ఇలా ఉండేటువంటి భాగం అంతా ఉదర భాగం, మన వెన్ను ఉండేటువంటి భాగాన్ని అంతా పృష్ఠ భాగం అంటాం, వెనక భాగాన్నేమో పృష్ఠ భాగం, ఇదంతా కూడా ఉదర భాగము. సో అలా రెండు రకాలుగా ఉంటే ఆ పృష్ఠ ఫలకాన్ని మనకేమన్నారంటే టర్గం అని అన్నారు, ఉదర భాగాన్ని ఏమన్నారంటే స్టెర్నం అన్నారు. ఫలకాలు అన్నమాట. పృష్ఠ ఫలకం ఏమంటారు అంటే టర్గం, అలాగే ఉదర ఫలకాన్ని ఏమంటారంటే స్టెర్నం. కీటకాలు ఇలాగే కదా ఉంటాయి. సపోజ్ ఉదరం ఒకటి సెపరేట్ చేసి నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, ఉదరం ఎలా ఉంటుంది, కింద భాగం ఇది, పైభాగం ఇది. సో ఇలా ఉండే పైభాగాన్ని ఏమంటారంటే టర్గం అని అంటాము, కింద ఉండేటువంటి భాగాన్ని. ఈ రెండు కూడా ఇలా ఇలా పై పైన రెండు కప్పుల్లో ఇలా పెట్టాము, ఇలా ఉండితే ఉంటుంది. వీటి పక్క భాగాలన్నీ కూడా అతుక్కొని ఉండాలి. సో ఇలా అతుక్కుని ఉండేలాగా చేసేటటువంటివి ఏంటి, ఫ్లోరా. సింగిల్ గా అయితే ఫ్లోరా, ఫ్లోరాన్, ఫ్లోరా అంటారు. ఎక్కువైతే ఫ్లోరా. సో అలాగే ఈ పక్క క్లోజ్ చేస్తే ఈ పక్కన కూడా కలిపి ఉండేటువంటి భాగాల్ని ఫ్లోరాన్ లేదా ఫ్లోరా అని అంటారు అన్నమాట. ప్రతిది కూడా అదే. అలాగే ప్రతి కీటకం కూడా ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం, ఖండితాలుగా విభజించబడి ఉంటాయనుకున్నాం. సో ఒక ఖండితానికి రెండో ఖండితానికి మధ్యలో ఒక పలుచని పొర ఉంటుంది. అందరూ అర్థమవుతుందా ఈ విషయం? కీటకాలు ఖండితాలుగా విభజించబడి ఆర్ద్రోపడ జీవులు, సాధారణంగా ఆర్ద్రోపడ జీవులు సమఖండ విన్యాసాన్ని చూపిస్తాయని చెప్పుకున్నాం. అంటే ఏంటన్నమాట, అవి సమానంగా ఖండితాలుగా విభజించబడి ఉంటాయి. మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఇలాగా ఖండితాలుగా విభజించబడి ఉంటాయి. ఒక్కో ఖండితానికి ఒక్కొక్క జత ఉపాంగాలు వస్తాయని మనం చెప్పుకున్నాం. సో ఈ ఖండితాలు ఒక ఖండితానికి రెండో ఖండితానికి మధ్యలో ఒక పలచగా ఉండేటువంటి ఒక సాగే గుణం కలిగినటువంటి ఒక పొర ఉంటుంది. ఒక ఖండితం, రెండో ఖండితం, రెండు ఖండితాల మధ్య జాయింట్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా చెప్పుకున్నాం, ఇలా చెప్పాను నేను, పై దాన్ని ఏమన్నా టెర్గమన్ను, కింద దాన్ని ఏమన్నా టెర్నమ్మను, ఈ రెండింటినీ కలిపేవి ఫ్లోరాన్లు అన్నాను, ఇవి అయిపోయాను. అలా కాకుండా ఖండితాలు ఇలా ఖండితాలుగా అడ్డుగా విభజించబడి ఉంటాయి. ఈ అడ్డు ఖండితాలకి ఒక ఖండితాన్ని రెండో ఖండితాన్ని కలుపుతూ కొన్ని నిర్మాణాలు ఉంటాయన్నమాట. ఒక పలచని పొర ఉంటుంది, ఆ పొరని ఏమంటారంటే ఆర్థోడియల్ త్వచమని దాన్ని అంటారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బిట్స్ అడుగుతున్నారు, టెర్గమ్ ఒకటి, టెర్నమ్ ఒకటి, ఫ్లోరా లేకపోతే ఫ్లోరాన్, ఇవన్నీ బిట్లే వరుసగా వస్తాయన్నమాట. టెర్గమ్, స్టెర్నమ్, ఫ్లోరాన్, ఫ్లోరా, ఆర్థోడియల్ త్వచము,
ఆ రెండు కండితాల మధ్యలో ఆ ఒక జాయింట్ చేసేటువంటి ఒక పలుచని పొర. కండితాలు ఇలా ఉన్నాయి అనుకోండి, పక్క పక్కన ఉండే కండితాలు ఇలా ఉన్నాయి, ఈ రెండు కండితాలకి మధ్యలో ఉంటుంది అనమాట ఒక పలచని పొర ఉంటుంది, అది కొంచెం సాగే గుణం కలిగి ఉంటుంది అనమాట. సాగే గుణం కలిగినటువంటి పలుచని పొరని ఏమంటారంటే వచ్చమని అంటారు. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మీకు, దాన్ని ఆర్థోడియల్ ద్వచమని అంటాం. సో ఆర్థోడియల్ ద్వచము తర్వాత చూద్దాం. నిర్మోచనం లేక కుబుస విసర్జన అనే ప్రక్రియ జీవుల్లో కలదు, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఈ ప్రక్రియలో శరీరం వెలుపలున్న బాహ్య కవచాన్ని అప్పుడప్పుడు వదిలి దాని స్థానంలో ఈ జీవులు కొత్త కవచాన్ని ఏర్పరచుకుంటాయి. మనకి తెలిసింది, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? బయట కవచం ఎందుకు వదిలేయాలో చెప్పాను, ఆ కవచం ఏంటో కూడా నేను చెప్పాను. కైటిన్ తో తయారై ఉంటుంది, అదొక నిర్జీవమైన పదార్థం కాబట్టి కీటకం పెరుగుతుంటుంది, కీటకం శరీరం పెరుగుదల వస్తూ ఉంటుంది, పెరిగేదానికి అనుగుణంగా కైటిన్ పెరగదు. కైటిన్ పెరగకపోవడం వల్ల ఏంటంటే చనిపోతుంది. ఒకవేళ అది కుబుస విసర్జన జరగలేదు అనుకోండి, కీటకం కానీ ఏ జీవైనా సరే చనిపోతుంది అనమాట, ఎందుకంటే లోపల భాగాలు పెరిగిపోతాయి అందువల్ల. సో ఈ కుబుస విసర్జన చేసే టైంలో కొంచెం ఆ జంతువులు కానీ లేకపోతే ఆర్థ్రోపోడ జీవులు కానీ చాలా నెమ్మదిగా ఉంటాయి అన్నమాట. ఈ నెమ్మదిగా ఉండే టైంలోనే ఇతర జీవులు వచ్చి వీటిని తినేస్తూ ఉండడం అన్నీ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో అవి చురుగ్గా కదలలేవు, ఎందుకంటే ఆ పైన ఉండేటువంటి ఆ పొరని వదిలేయాలన్నమాట కంప్లీట్గా. ఆ టైంలో అవి సరిగ్గా అంత చురుగ్గా ఉండలేవు కాబట్టి ఇతర జీవులు వచ్చి వాటి అన్నింటిని కూడా ఎక్కువ పర్సంటేజ్ ఆ టైంలో వాటిని తినేస్తూ ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ 90% లాస్ ఆ విధంగానే జరుగుతుందని కనుక్కున్నారన్నమాట ఇది. సో ఆ నిర్మోచనము లేదా కుబుస విసర్జన అని దాన్ని అంటారన్నమాట. తర్వాత చూడండి, సీలోమ్ లేదా శరీర కుహరం హీమోసీల్ గా ఏర్పడి ఉన్నది. హీమోసీల్ అంటారులేనమాట, పక్కనే రాసుకోవాలంటే రక్తంతో నిండి ఉన్నదని అర్థము. హీమోసీల్ అంటే అర్థం ఏంటంటే ఆ శరీర కుహరం అంతా కూడా రక్తముతో నిండి ఉన్నదని అర్థము. అదే పక్కన రాసుకోవాలన్నమాట. హీమోసీల్ అంటే, హీమో అంటే రక్తము, దాంతో నిండి ఉందని అర్థం అనమాట. మన కుహరం ఉంటదని చెప్పుకున్నాం కదా, నిజమైనటువంటి శరీర కుహరం ఉంటదని చెప్పుకున్నాం కదా. సో ఈ నిజమైనటువంటి శరీర కుహరంలో రక్తం నిండి ఉంటుంది అనమాట. సీలోమ్ ఫ్లూయిడ్ అని కొంత చెప్పుకున్నాం, అలాగే రక్తం కూడా కొంతవరకు నిండి ఉంటే దాన్ని ఏమంటారంటే హీమోసీల్ అని అంటారన్నమాట. పక్కనే చూడండి, నిజమైన శరీర కుహరం కొన్ని జీవులలో, అలా రాసుకోండి, ఒక మార్క్ చేసుకుని రాసుకోండి. నిజమైన శరీర కుహరం చాలా జీవుల్లో ఉంటుంది, నిజమైన శరీర కుహరం కొన్ని జీవులలో క్షీణించి ఉండును. చిన్న కరెక్షన్ పెట్టుకోవాలన్నమాట. నిజమైన శరీర కుహరం కొన్ని జీవులలో క్షీణించి ఉండును. ఓకే, తర్వాత చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి, 11. తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు, ఉపాంగాలు అంటే ఏంటో నేను చెప్పాను, అవుట్ గ్రోత్ అన్నాడు, పెరుగుదల, పెరుగుదల. తల, ఉరము, ఉదరము కాకుండా వాటికి ఉండే బయటకు పెరిగేటువంటి పెరుగుదల అన్నింటినీ ఉపాంగాలు అంటారు. ఆ మూడు భాగాలకి ఏవైతే పెరుగుదలలు ఉంటాయో, ఏ మా పార్ట్స్ అయితే పెరుగుతూ ఉంటాయో బయటికి వచ్చే వాటి అన్నింటినీ కూడా ఉపాంగాలు అని అంటారు అనమాట, అపాండేజెస్ అంటారు. సో ఈ దీంట్లో ఏమంటారు, తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు, తల మొట్టమొదటి భాగం చెప్పుకున్నాం కదా, తల భాగంలో కొన్ని ఉపాంగాలు ఉంటాయి, అవన్నీ కూడా నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి. నోటి భాగాలు అనే మాట అండర్లైన్ చేయండి. తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు అన్ని కూడా ఎలా మార్పు చెందుతాయి, నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి. ఇవి వివిధ జీవుల ఆహార సేకరణకు తగినట్లుగా అనేక మార్పులతో ఏర్పడి ఉంటాయి. సో ఆహారపు అలవాట్లను బట్టి ఆ ఉపాంగాల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు వస్తుంటాయి అన్నమాట. మనకు తెలుసు ఆల్రెడీ ఆహారపు అలవాట్లు, మనకి నేను చెప్పాను రెండు రకాలైనటువంటి బేసిక్ అలవాట్లు మీకు చెప్పాను. కొన్ని కీటకాలు ఏం చేస్తుంటాయంటే కొరికి తింటూ ఉంటాయి, కొన్ని కీటకాలు ఏం చేస్తుంటాయి రసం పీల్చుతూ ఉంటాయి. ఆహారపు అలవాటు అది, కొన్ని కీటకాలేమో కొరికి తినే అలవాటు, కొన్ని కీటకాలేమో గుచ్చి పీల్చుకునేటువంటి అలవాటు అనమాట. వాటినే మనం రసం పీల్చే పురుగులు అని చెప్పుకున్నాం, కొరికి తినే పురుగులన్నీ ఒకటి చెప్పుకున్నాం. అంటే ఏంటనమాట, వాటి ఆహారపు అలవాట్లు వేరే వేరేగా ఉంటాయి. ఇక్కడ అదే చెప్పారు, ఏం చెప్పారంటే వివిధ జీవుల ఆహార సేకరణకు తగినట్లుగా అనేక మార్పులతో ఇవి ఏర్పడి ఉంటాయి. వాటి తాలూకు ఆహార సేకరణ, కొన్ని కీటకాలు కొరికి తింటాయి, కొన్ని కీటకాలు ఏమో గుచ్చి పీల్చుతాయి, ఆ రసం మీద ఆధారపడి ఉంటాయి, జీవరసం మీదే ఆధారపడి ఉంటాయి కొన్ని కీటకాలు. సో దాన్ని ఆహార సేకరణ అని మనం అన్నమాట.
సో దానికి అనుగుణంగా వాటి తాలూకు ఆ భాగాలు మార్పు చెంది ఉంటాయి. ఏ భాగాలు? నోటి భాగాలు. నోటి భాగాలు ఎలా ఏర్పడ్డాయంటే తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు అంట. తల భాగంలో ఏర్పడేటువంటి ఉపాంగాలు, ఉపాంగాలు అంటే చెప్పుకున్నాం కదా, అపెండేజెస్. తలకి బయటకు బయటికి పెరిగేటువంటి పెరుగుదల ఏదైనా సరే మనం ఏమంటామంటే ఉపాంగాలు అంటాం. తల భాగంలో ఉండేటువంటి ఉపాంగాలు నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి. ఈ జీవులన్నింటిలో కూడా నోటి భాగాలుగా మార్పు చెంది ఉంటాయి. బాహ్య చర్మాన్ని అవి ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటాయి. ఇలా వదిలివేయడాన్ని ఏమంటారంటే ఉబుస విసర్జన లేదా నిర్మోచనం అని అంటారన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏ విషయం. మీకు మామూలుగా ఎగ్జాంపుల్ క్లియర్గా తెలియాలంటే పాముల గురించి నేను చెప్పాను, పాములు కూడా అలాగే చేస్తుండే, బయట తాలూకు బయట పొరని వదిలిపెట్టేస్తుంటాయి. కొత్త పొరని సంతరించుకున్న వెంటనే పాత పొరను అవి వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని కుబుసం అంటారు. అందుకే ఆ పేరు కూడా అలాగే వచ్చింది, కుబుస విసర్జన లేదా నిర్మోచనం అనేటువంటి పేరు వచ్చింది అనమాట. సో మా జంతురాజ్యంలో చూసేటప్పటికి ఆర్థ్రోపోడ్ అనేది పెద్ద వర్గం అని మనం తెలుసుకున్నాం. దాని క్లాసిఫికేషన్ కూడా అక్కడ మనం చూసామన్నమాట. ఇవన్నీ కూడా వెన్నెముక లేనటువంటి జీవులు. ఈ పర్టికులర్గా ఆర్థ్రోపోడ్ వర్గంలో వాటి తాలూకు బయటి బాహ్య కవచం కైటిన్తో తయారై ఉంటుంది కాబట్టి అదే ఒక అస్థి పంజరం లాగా పనిచేస్తుంది, లేదా అదే ఒక వెన్నెముకలాగా పనిచేస్తుందని మనం ఇండైరెక్ట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి స్పెషాలిటీ. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ మనం చెప్పుకున్నాం. ఆర్థ్రోపోడ్ జీవుల సామాన్య లక్షణాలు, ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. 12 మార్కులు అడుగుతారు, 6 మార్కులు అడుగుతుంటారు, అలాగ ప్రశ్న రావచ్చు. ముఖ్యమైనటువంటి ఈ బాహ్య కవచమే వాటన్నిటికీ కూడా ఎలా పనిచేస్తుందంటే బాహ్య అస్థి పంజరంలాగా పనిచేస్తుంది. ఇది కొత్త పాయింట్ అన్నమాట. ఒక అస్థి పంజరంలా పనిచేస్తుంది. మనకైతే లోపల ఎముకలు ఉంటాయి, అవన్నీ కూడా బలంగా ఉండి మన శరీరం నిర్మాణంలో ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయి కాబట్టి మనం ఇలా నిలబడగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం, అన్నీ చేయగలుగుతున్నాం. సో ఆ అస్థి పంజరం అనేది ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ చిన్న జీవులకి ఏంటంటే కైటిన్తో నిర్మితమైనటువంటి బాహ్య కవచం ఏదైతే ఉంటుందో అదే ఒక అస్థి పంజరం లాగా పనిచేస్తుంది అన్నమాట. అందువల్ల దీన్ని ఏమంటారంటే బాహ్య అస్థి పంజరం అని కూడా దీన్ని అంటారన్నమాట. మనుషులకి అయితే లోపల ఎముకలు ఉంటాయి. ఈ కీటకాలు, ఈ ఆర్థ్రోపోడ జీవులు అన్నిటికీ కూడా ఎలా ఉంటాయంటే బయట ఉండేటువంటి కవచమే ఒక అస్థి పంజరం లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దీన్నే బాహ్య అస్థి పంజరం అని అంటుంటారు. సో ఈ బాహ్యంగా ఉండేటటువంటి ఈ కవచం, ఈ కైటిన్ పొర, అది నిర్జీవమైంది. మాంసకృతులు మరియు పిండి పదార్థాలతో అది తయారై ఉంటుంది. ఇది నిర్జీవమైంది కాబట్టి అది ఎప్పటికప్పుడు మన చర్మంలాగా సాగే గుణం కలిగి ఉండదు. కాబట్టి ఈ జీవులన్నీ కూడా ఏం చేస్తుంటాయంటే ఎప్పటికప్పుడు బాహ్య చర్మాన్ని వదిలేస్తుంది. రావచ్చు కాదు, తప్పనిసరిగా వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు 20 పాయింట్లలో కూడా చాలా బిట్స్ వస్తున్నాయి. లేటెస్ట్గా వచ్చిన గత 1.5 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువ బిట్స్ దీని నుంచి వస్తున్నాయి అన్నమాట, ఈ 2 పేజీల్లోనే. సో ఒక రకంగా చెప్పాలంటే 15 నుంచి 20 మార్కులు మీకు ఈ 2 పేజీల్లోనే ముందు వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయడానికి ఏమి లేదు. ఈ మొదటి 2 పేజీల్లో నుంచే మీకు దాదాపుగా ఒక 20 మార్కులు ఏ రూపంలోనైతేనేమి రావడానికి అవకాశం ఉందన్నమాట. బిట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రశ్న అవ్వచ్చు, రెండు కలిపితే కనీసం 20 మార్కులు మీకు ఈ 2 పేపర్స్ నుంచే వస్తాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా మీరు చదవాలి. నేను చెప్పుకునే ఒకసారి నేను కొంచెం బ్రీఫ్గా చెప్తాను. ఆర్ద్రపడ జీవులు ద్విపార్స సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. రెండు ఉంటే ఏదైనా సరే, కుడివైపు ఏ భాగాలు అయితే ఉన్నాయో ఎడవైపు కూడా, బైలేటరల్ సిమ్మెట్రీ అంటారన్నమాట. అలాగే నిజమైనటువంటి శరీర గుహరం కలిగి ఉంటుంది. అలాగే త్రిస్తరిత జీవులు. సో నిజమైనటువంటి శరీర గుహరం అంటే నేను చెప్పాను, ఆ పిండ దశలోనే వాటిలో 3 రకాలైనటువంటి త్వచాలు లేదా పొరలు ఏర్పడతాయి. అవి వాటి తాలూకు పెరుగుదల అనుసరించి శరీరంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి భాగాలన్నిటికీ అవి వాటితో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. 3 రకాలైనటువంటి త్వచాల గురించి కూడా నేను చెప్పాను. ఎండోడెర్, ఆర్ద్రోపడ అనేటువంటిది ఒక అతిపెద్ద వర్గం. దీన్నే వర్గాన్ని ఫైలం అని కూడా అంటారన్నమాట. ఆర్ద్రోపడ అనేటటువంటి మాట కూడా గ్రీక్, ఏ భాష నుంచి వచ్చింది,
గ్రీక్ భాష నుంచి వచ్చింది అనమాట ఆర్థ్రో పొడా. ఆర్థ్రోస్ అంటే కీళ్లు కలిగిన, పొడాస్ అంటే పాదములు, కీళ్లు కలిగిన పాదములు. సో ఈ ఆర్థ్రో పొడా జీవులన్నిటికీ కూడా కీళ్లు కలిగినటువంటి పాదాలు, అవే వాటిని మనం ఏంటంటే ఉపాంగాలు, అపెండేజెస్ అంటున్నాం, ఉపాంగాలు కలిగి ఉంటాయి అనమాట. సో వీటి తాలూకు లక్షణాలు ఏంటనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆర్థ్రోపోడా అనేటువంటి వర్గం తాలూకు లక్షణాలు ఏంటనేది మనం చూస్తున్నాం. అతిపెద్ద వర్గం అని చెప్పుకున్నాం. దాదాపు ఎన్ని 9 లక్షల జాతులు ఇందులో చేర్చబడ్డాయి అనమాట. సో ఈ జీవులకు ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఒక 2 ఇక్కడ మనం చూస్తాం. ఈ ఆర్థ్రోపోడా జీవులు అన్నిటికీ కూడా కైటిన్ తో నిర్మితమైన ఒక బాహ్య కవచం అనేది ఉంటుంది అనమాట. కైటిన్ తో నిర్మితమైన ఒక బాహ్య కవచం అనేది ఉంటుంది. అది దాని స్పెషాలిటీ అనమాట. ఇవన్నీ కూడా వెన్నెముక లేనటువంటి జీవులు కాబట్టి ఈ కైటిన్ తో నిర్మిత ఒకసారి చూడండి కీటక శాస్త్ర పరిచయం నిన్న మనం చూసిన జస్ట్ ఒక 1 మినిట్ రివైజ్ చేసుకుని మళ్ళీ పాఠంలోకి వెళ్ళిపోదు. కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కీటక శాస్త్రం లేదా ఎంటమాలజీ అని అంటారు అన్నమాట. అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి కీటకాల గురించి అధ్యయనం చేసే వ్యవసాయ కీటక శాస్త్రం అని అంటాం అన్నమాట. సో ఈ ఎంటమాలజీ అనేటువంటి పదం ఒక గ్రీకు పదం నుంచి ఎంటమోన్ అనగా కీటకాలు, అలాగే లోగోస్ అనగా అధ్యయనం అని అర్థం అనమాట. సో అలాగే ఈ కీటకాలన్నీ కూడా జంతురాజ్యంలో ఆర్ధ్రోపడ అనేటువంటి ఒక అతిపెద్ద వర్గానికి చెందినవి.